సో వాట్సప్ లెజెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఈరోజు ఏజిఎస్సీ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 36. అండ్ న్యూస్లోకి వెళ్ళే ముందు మీరు ఒకవేళ ఛానల్కి కొత్త వచ్చుంటే డిస్క్రిప్షన్ చదవండి, డిస్క్రిప్షన్ చదివినాకనే సబ్స్క్రైబ్ చేయండి ఓకే. అండ్ వీడియో అంతా చూడండి, చూసినాక నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఓకే. సో లెట్స్ గెట్ ఇన్ టు ది న్యూస్. సో ఫస్ట్ న్యూస్ జనరల్ న్యూస్ కొంచెం ఒకటి వచ్చింది, కవర్ చేద్దాం. సో మనందరికీ తెలుసు క్యాప్టెన్ మార్వెల్ అండ్ షీహల్క్ ఓకే. షీహల్క్ సిరీస్ మీరు కంప్లీట్ చేసి ఉంటే కింద కమెంట్స్లో చెప్పుకొని కంప్లీట్ చేసినామని ఓకే. సో వాళ్ళిద్దరిది ఒక క్యామియోన్ అయితే ఉందంట మనకి డెడ్ పూల్ అండ్ వల్వరిన్ అప్కమింగ్ డెడ్ పూల్ మూవీ. సో దాని నుండి అయితే దాంట్లో మన రైన్ రెనాల్డ్స్ డెడ్ పూల్ యాక్టర్, సో ఈయన ఏం చేసిందంటే వాళ్ళిద్దరు క్యామియోస్ అయితే కట్ చేసిందంట. సో దాని మీద ఈ క్యాప్టెన్ మార్వెల్ అండ్ షీ హల్క్ ఎవరైతే పోర్ట్రే చేసారో యాక్టర్స్ వాళ్ళైతే సీరియస్ అయ్యారు అండ్ కంప్లైంట్ చేస్తాము అని అంటున్నారు, మార్వెల్ని కూడా అడుగుతున్నారు. ఇంపాక్ట్ ఉంటుంది అన్నట్టయితే ఏం అనిపించట్లేదు, వీళ్ళ క్యామియోస్ ఉన్నా లేకున్నా ఒకటే అనిపిస్తుంది నాకు. సో అట్లా, సో మీ ఒపీనియన్ అనేది కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ న్యూస్, గేమింగ్ న్యూస్. నేను ఏజిఎస్సీ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 32 అని అయితే చెప్పినా నేను మీకు, యాపిల్ మనకి యాప్ స్టోర్లో ఒక ఎమ్యులేటర్ యాప్ని అయితే రిలీజ్ చేయబోతుందని. ఒఫీషియల్ యాపిల్ యాప్ కాదో తెలియదు, కన్ఫర్మేషన్ అయితే లేదు, బట్ ఒక యాప్ అయితే రాబోతుంది ఎమ్యులేటర్ యాప్. సో దాంట్లో వచ్చేసి మనకి పాత ప్లే స్టేషన్ 2 ప్లే స్టేషన్ 3 వాటి గేమ్స్ అండ్ సెగా పాత సెగా గేమ్స్ ఏవైతే ఉంటాయో అవి, అండ్ దాని తర్వాత వచ్చేసి వీ అండ్ నింటెండో గేమ్ క్యూబ్ వాటి గేమ్స్ అయితే మనం ఆడుకోవచ్చు ఆ ఎమ్యులేటర్లో. అండ్ ఇది ఎస్పెషల్లీ ఎందుకు సడన్గా రిలీజ్ చేస్తారు అంటే యూరోప్ యూనియన్ వీళ్ళైతే యాపిల్ని అయితే రిక్వెస్ట్ చేశారు, అంటే రిక్వెస్ట్ అంటే జర కోర్టులో నించబెట్టి మర్యాద అడిగారు. దాని తర్వాత వీళ్ళు కూడా సరే బాస్ చేస్తాం ఏదో ఒకటి అరేంజ్ చేస్తామని అన్నారు అట్లా. సో దాని వలనైతే వీళ్ళైతే తీసుకొని అయితే వస్తున్నారు. మోస్ట్లీ ఫస్ట్ నాకు ఏమనిపిస్తుంది అంటే ఇది యూరోప్ యూనియన్ రిలేటెడ్ ఏవైతే రీజన్స్ ఉన్నాయో అక్కడ మాత్రం ఫస్ట్ రిలీజ్ అవుతుంది, దాని తర్వాత మేబీ వరల్డ్ వైడ్ అయితే రిలీజ్ అవుతుందేమో అని అయితే అనుకుంటున్నా. సో చూడాలి, ఇది రిలీజ్ అయినాక నింటెండో రియాక్షన్ ఏందో చూడాలి. అసలే నింటెండోకి ఎమ్యులేటర్స్ అంటే అస్సలు నచ్చదు అట్లా. నెక్స్ట్ వచ్చేసి హెల్ డైవర్స్ 2 గేమ్. సో దీనికైతే రివ్యూ బాంబింగ్ అయితే చేస్తున్నారనమాట ప్లేయర్స్. అండ్ దీన్ని రివ్యూ బాంబింగ్ ఎందుకు చేస్తున్నారంటే వీళ్ళు వచ్చేసి పిఎస్ఎన్ అంటే ప్లే స్టేషన్ నెట్వర్క్ తోటి అయితే మీ అకౌంట్ లింక్ చేసుకోవాలి, మీ స్టీమ్ అకౌంట్ దాంతో లింక్ చేసుకుంటేనే మేము అడనీకి ఇస్తాము అన్నట్టయితే వీళ్ళు తీసుకొచ్చారంట. సో దానివల్ల ప్లేయర్స్కి అయితే కోపం వస్తుంది. వాళ్ళు ఏమంటున్నారంటే ఇంకొకటి వచ్చేసి ప్లే స్టేషన్ లేని వాళ్ళు స్టీమ్లో కొంటే స్టీమ్లోనే ఆడతారు, ప్లే స్టేషన్లో ఎందుకు ఆడతారు, అది కూడా లాజికే కదా. అండ్ ఇట్లనే రీసెంట్గా ఇంకొన్ని గేమ్స్ ఆన్లైన్ ఫెసిలిటీ అవసరం లేదు, అసలు ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేదా గేమ్ ఆడడానికి, బట్ స్టిల్ ఆ గేమ్ని అయితే ఇంటర్నెట్ కనెక్షన్ తోటి అయితే కనెక్ట్ చేస్తున్నారు బ్యాక్ ఎండ్లో. సో మనకు తెలియకుండా అది ఇంటర్నెట్ తోటి అయితే కనెక్ట్ అవుతుంది. సో ఇవన్నీ చేస్తున్నాయి ఈ మధ్య గేమింగ్ కంపెనీస్. కంపెనీస్ చేస్తున్నాయి, గేమ్ డెవలపర్స్ కాదు. కంపెనీలో ఎవరైతే హెడ్ ఉంటారో వాళ్ళు ఆర్డర్ చేస్తారు, డెవలపర్స్ దానికి తగ్గట్టు కోడ్ రాస్తారు. సో అది గుర్తుపెట్టుకోండి మీరు. సో చూడాలి, నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఎవరైతే యూఎస్ఏలో ఉంటున్నారో మీరు ఒకవేళ పైరేటెడ్ గేమ్స్ ఆడితే దట్ టు ఎస్పెషల్లీ మీరు క్యూబిట్ అనే టారెంట్ డౌన్లోడర్ యూజ్ చేస్తే మీరు కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే ఈ క్యూబిట్ టారెంట్ డౌన్లోడర్ యూజ్ చేసే వాళ్ళకి కొన్ని నోటీసులు అయితే వస్తున్నాయి. నోటీసులు అంటే ఇంటికి కాదు, మెయిల్స్ వస్తున్నాయి. ఆ మెయిల్స్లో ఏమైనా వస్తుందంటే వాళ్ళు ఆడే గేమ్, వాళ్ళ ఐపి అడ్రస్, వాళ్ళ యూజర్ నేమ్, అండ్ అది వచ్చేసి వాళ్ళ యొక్క సర్వీస్ ప్రొవైడర్ అంటే మనకి ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ వచ్చేసి ఎయిర్టెల్ ప్రొవైడ్ చేస్తుంది, జియో ఫైబర్ వచ్చేసి జియో ప్రొవైడ్ చేస్తుంది. సో అట్లా ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళే ఈ నోటీస్ అయితే పంపిస్తున్నారు అన్నమాట, మీరు పైరేటెడ్ గేమ్స్ పైరేట్ చేసి ఆడుతున్నారు, మీరు ఆడొద్దు, ఆపేయండి అని. సో అట్లా, మరి ఎస్పెషల్లీ క్యూబిట్ అనే టారెంట్ యూజ్ చేసిన వాళ్ళకే ఈ ప్రాబ్లం వస్తుంది అన్నట్టు కూడా కనిపిస్తుంది. మేబీ క్యూబిట్ అనే వాళ్ళు వాళ్ళ డేటా ఏమైనా సెల్ చేస్తున్నారా, లేదంటే వాళ్ళకి నెట్వర్క్ ప్రొవైడర్స్కి ఏమైనా లింక్ ఉందా అయితే తెలియదు. బట్ స్టిల్ ఇది ఒక కైండ్ ఆఫ్ ప్రైవసీ బ్రీచ్ అని అయితే నేను అనుకుంటున్నా. నా పర్సనల్ కంప్యూటర్లో నేను ఏం చేస్తే వాళ్ళకి ఎందుకు, అది కూడా సర్వీస్ ప్రొవైడర్కి, అది కూడా నోటీస్ పంపడం. సో చూద్దాం దీన్ని మరి ఏమైనా ఇంకా న్యూస్ వస్తుందా ఫర్దర్గా. నెక్స్ట్ వచ్చేసి నింటెండో, ఇందాక నేను నింటెండో గురించి మాట్లాడాను, ఇప్పుడు మళ్ళీ నింటెండో. సో నింటెండో రీసెంట్గా ఒక్క డిఎంసీఏ నోటీస్ తోటి దగ్గర 8500 యూజర్స్ ఎమ్యులేటర్ యొక్క క్లోన్స్ని అయితే షట్ డౌన్ చేసేసింది, అంటే యూజర్ ఎమ్యులేటర్
షట్ డౌన్ అయ్యింది కంప్లీట్గా, నింటెండో కేసు వేసినందుకు. సో దాని క్లోన్ ఎవరైతే తయారు చేస్తున్నారో వాళ్ళందరికీ నోటీస్ అయితే పోయింది. సో దాంతో వాళ్ళు అయితే క్లోజ్ చేసేసారు అనమాట. సో అట్లా, బట్ రీయూజింగ్ సెమ్యులేటర్ అది యూజ్దే, అంటే యూజ్లాగానే నింటెండో స్విచ్ ఎమ్యులేటర్ గేమ్స్ ఆడడానికి అదైతే తప్పించుకుందేమో అని అయితే నేను అనుకుంటున్నా. దాని గురించి నాకు ఏ న్యూస్ వినిపించలే ఇప్పటిదాకా. అట్లా నెక్స్ట్ న్యూస్ వచ్చేసి గేమ్ డెవలపర్స్ అందరూ స్టీమ్ని అయితే బాగా పొగుడుతున్నారనమాట. ఎందుకు అని అంటే స్టీమ్ వచ్చేసి మనకి ఏం చేస్తుంది అంటే గేమ్స్ వచ్చేసి డెవలపర్స్ దగ్గర నుండి తీసుకొని మనకి మన కన్జ్యూమర్స్కి అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట స్టీమ్ గేమ్స్ అమ్మడం, అమెజాన్ లాగా ఫ్లిప్కార్ట్ లాగా అట్లా. ఇది కూడా అంతే, స్టీమ్ వచ్చేసి గేమ్ తయారు చేసిన కంపెనీస్ నుండి గేమ్స్ తీసుకొని మనకు అమ్ముతారనమాట. అండ్ కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే పైసలు ఇచ్చి నువ్వు వాళ్ళు ఎప్పుడు ఓపెన్ చేసినా మా గేమ్నే చూపించాలి అన్నట్టయితే కొందరు పెట్టుకుంటారు. సో అట్లాంటివి ఏం లేకుండా ఈవెన్ కొత్త కొత్త డెవలపర్స్, ఇండివిజువల్ డెవలపర్స్ ఉంటారు కదా సోలో, ఇండీ డెవలపర్స్ అంటారు వాళ్ళని, ఆర్ ఎల్స్ సంథింగ్ అంటారు, నాకు కరెక్ట్గా గుర్తులేదు. ఈవెన్ వాళ్ళ గేమ్స్ కూడా ఈక్వల్గా పెద్ద పెద్ద కంపెనీస్ తోటి ఈక్వల్గానే అయితే ప్లేయర్స్కి అయితే సజెస్ట్ చేస్తుంది, ఇది మంచి మూవ్ స్టీమ్ చేసేది అని అయితే పొగుడుతున్నారు అనమాట. గేమ్ డెవలపర్స్ అందరికీ ఈక్వల్ ఛాన్స్ ఉంది గ్రో గానికి అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి టాడ్ హోవర్డ్, ఈయన బెథెస్డా సీఈఓ, ఈయన ఏమంటుండంటే మేము కూడా ఆగలేకపోతున్నాం భయ్యా, ఎల్డర్ స్క్రోల్స్ నెక్స్ట్ సిరీస్ కానీ లేదంటే ఫాల్అవుట్ 5 కానీ ఇవన్నీ మీకు జల్దీ తీసుకురానికి మేము ఆగలేకపోతున్నాం, మొత్తం సగానికంటే ఎక్కువ టీమ్ని కూడా అసెంబుల్ చేసి పెట్టేసినాం ప్రాజెక్ట్ మీద, సూన్ ఇంకా 2-3 సంవత్సరాలలో మేము ఇదైతే తీసుకొచ్చేస్తాం ఈ 2 గేమ్లు బయటికి అని అయితే అంటుండు. అండ్ చూడాలి మరి ఎప్పుడు రిలీజ్ అవుతుందో. అండ్ ఇంకొకటి వచ్చేసి నేను ఏమంటుండంటే ఇంటర్వ్యూలో మెన్షన్ చేసిండేది, ఫాల్అవుట్ సిరీస్ వచ్చేసి అమెరికాలోనే స్టార్ట్ అయింది న్యూక్లియర్ బాంబ్స్ పడడం వల్ల, అక్కడ నుండి అయితే ఈ ఫాల్అవుట్ సిరీస్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. దాని తర్వాత ఇది ఎండ్ ఏమన్నా వేరే కంట్రీకి వెళ్ళి ఎండ్ అవుతుందా అంటే ఈయన అన్నాడు, లేదమ్మా ఇది మనకి వేరే కంట్రీలు ఏమి ఎండ్ కాదు, అమెరికాలోనే మొత్తం తిరుగుతూ ఉంటుంది, కిందికి మీదకి తిరుగుతుంది, మళ్ళీ అక్కడనే ఎండ్ అవుతుంది, అంతేగాని వేరే కంట్రీస్కి వెళ్ళడం అనేది అట్లాంటివి ఏం లేవు అని అయితే క్లారిటీ అయితే ఇచ్చిండనమాట. నెక్స్ట్ వచ్చేసి కొత్త బ్యాట్మెన్ గేమ్, బట్ అందరికీ కాదు ఇది. ఓకే, సో ఈ బ్యాట్మెన్ గేమ్ వచ్చేసి ట్రైలర్ మీరు చూడొచ్చు, అండ్ దీని పేరు వచ్చేసి బ్యాట్మెన్ ఆర్కమ్ షాడోస్. ఇది వచ్చేసి ఓన్లీ VR ప్రెజెంట్ అయితే, అది కూడా మెటాది క్వెస్ట్ ఉంటుంది కదా అంటే VR గ్లాసెస్ దానికోసం. మేబీ యాపిల్ విజన్ ప్రో కొన్న వాళ్ళకి కూడా రావచ్చేమో ఈ గేమ్. చూడడానికి అయితే బాగుంది కొంచెం, ట్రైలర్ కదా బాగానే ఉంటుంది, గేమ్ ప్లే ఎట్లుంటుందో చూడాలి. అట్లా దీని రిలీజ్ వచ్చేసి ఈ ఇయర్ 2 లోపు అయితే రిలీజ్ అవుతుంది అని అయితే అంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి యానిమే న్యూస్, హై స్కూల్ DXD సిరీస్ రీసెంట్గా ఒక మైల్ స్టోన్ అయితే రీచ్ అయింది, అది వచ్చేసి 7.8 మిలియన్ కాపీస్ అయితే సర్క్యులేషన్లో ఉన్నాయి వీళ్ళవి. సో దీన్ని సెలబ్రేట్ చేస్తూ ఈ ఒకేషన్లో వీళ్ళు ఒక గేమ్ అయితే అనౌన్స్ చేశారు. మోస్ట్లీ గేమ్లో వచ్చేసి మనకి సీజన్1 సీజన్2 స్టోరీ ఉండొచ్చు అని అయితే అనుకుంటున్నారు. అండ్ దాని తర్వాత వచ్చేసి ఒక లైట్ నోవెల్ మీద హై స్కూల్ DXD ఆథర్ అయితే వర్క్ చేస్తుండు, అదైతే 17th రోజు అయితే రిలీజ్ అవుతుంది అని అయితే అంటున్నారనమాట. అండ్ దాని పేరు వచ్చేసి, సో అది వచ్చేసి మీరు స్క్రీన్ మీద చూడొచ్చు అట్లా. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఫ్యాన్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ సీజన్5 ఇంక్లూడింగ్ మీ, నేను కూడా సీజన్5 కోసం వెయిట్ చేస్తున్నాయి. దాని గురించి అయితే అనౌన్స్మెంట్ లేదు, బట్ సూన్ ఇయర్ 2 లోపు దాని గురించి కూడా మేబీ అనౌన్స్మెంట్ అయితే రావచ్చు అని అయితే అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి మిస్ఫిట్ ఆఫ్ డిమన్ కింగ్ అకాడమీస్, ఇది 2nd సీజన్ ఎపిసోడ్ 15కి చాలా వరకు క్రిటిసైజ్ అయితే ఫేస్ చేస్తున్నారు వీళ్ళు. ఎందుకు అంటే దీంట్లో ఒక CGI ఉంది డ్రాగన్స్ ఎగురుతున్నట్టు, సో అదైతే ప్రాపర్గా లేదు, అంత పాలిష్డ్ లేదు, అంత రియలిస్టిక్గా కూడా లేదు అని అయితే క్రిటిసైజ్ చేస్తున్నారు. అసలు ఎందుకు అంటే దీని ఈ యానిమేని ప్రొడ్యూస్ చేసేది వచ్చేసి సిల్వర్ లింక్ అనే స్టూడియో యానిప్లెక్స్, దాని కింద ఈ సిల్వర్ లింక్ స్టూడియో అనేది అయితే వర్క్ చేస్తుంది. సో వీళ్ళు ఏమంటున్నారంటే మాకు ఇంతకుముందు కొద్ది రోజులు ప్రొడక్షన్ ఇష్యూస్ ఉండే, దాని తర్వాత కొన్ని సస్పెన్షన్స్ అయినాయి, అదే లేఆఫ్స్, సింపుల్ లేఆఫ్స్ కూడా అయినుండే, దానివల్లనే ఇట్లా అయ్యిందన్నట్టు వీళ్ళు అంటున్నారు. బట్ ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే వీళ్ళకి ఇవన్నీ జరిగినా కానీ ప్రొడక్షన్కి రిలీజ్కి ఇంకెక్కువనే టైం దొరికింది వీళ్ళకి, అయినా కానీ CGI క్వాలిటీని అయితే ఇంప్రూవ్ చేయలేదు. ఫ్యాన్స్ వచ్చేసి ఏమని అంటున్నారంటే మంచిగా చేస్తేనే పబ్లిష్ చేయరు, లేదంటే చేయకూరు అని అయితే ఫ్యాన్స్ అంటున్నారు. అట్లా నెక్స్ట్ వచ్చేసి Kaiju No. 8, ఇదైతే మనకు ఒక సెకండ్ స్పిన్ ఆఫ్ అయితే రాబోతుంది మాంగా, సెకండ్ స్పిన్ ఆఫ్ మాంగా, దాని పేరు వచ్చేసి Kaiju No. 8 రిలాక్స్. దీంట్లో వచ్చేసి మోస్ట్ ఆఫ్ ది క్యారెక్టర్స్, మన ఫేవరెట్ క్యారెక్టర్స్ని చూపిస్తారంట, అది కూడా వాళ్ళు ఆఫ్ డ్యూటీలో ఎట్లుంటారు.
అంటే వర్క్ లేనప్పుడు ఎట్లుంటారు, క్యాజువల్గా టైం పాస్ చేయడం అట్లా, మేబీ ఒక స్లైస్ ఆఫ్ లైఫ్ లాగా రావచ్చేమో ఇది. అండ్ ఇది వచ్చేసి మనకి జూన్ 4th రోజు అయితే రిలీజ్ కాబోతుంది ఈ ఇయర్ 2024. ఎట్లా నెక్స్ట్ వచ్చేసి ఒక 50-year-old ఎంప్లాయీ, ఈయన ఎక్కడ పనిచేస్తాడంటే క్యోటో డిస్ట్రిక్ట్ లీగల్ అఫేర్స్ బ్యూరోలో అయితే పనిచేస్తాడు. అయితే ఈయన కోవర్కర్ని అయితే కొట్టిండనమాట. సో మీరు ఆలోచిస్తుండొచ్చు, ఆడ అక్కడ కొడితే నువ్వు ఎందుకు ఇక్కడ చెప్తున్నావు అని. సో అది కూడా దేనికోసం కొట్టిండంటే, ఈయన కోవర్కర్ వచ్చేసి ఒషినోకో మాంగాకి రిలేటెడ్ ఒక స్పాయిలర్స్ అయితే ఇచ్చిండనమాట. దాని అది ఇన్న ఈ 50-year-old ఎవరైతే ఉన్నారో ఆయన కోపం వచ్చి గపాగా కొట్టిపడేసిండు. అట్లా ప్రజెంట్ అయితే స్టేషన్కి అయితే తీసుకోవేరు, ఎంక్వైరీ అయితే జరుగుతుంది. బట్ స్పాయిలర్స్ ఎప్పటికీ మంచివి కాదు భయ్యా, మీకు తెలిస్తే మూసుకొని కూర్చోవాలి అంతే. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్ ఏ లాట్ ఆఫ్ డేస్, హంటర్ ఎక్స్ హంటర్ క్రియేటర్ యోషిహీరో టొగాషి ఈయననైతే ఒక ఇమేజ్ అయితే షేర్ చేసుకుంటా అయితే చెప్పిండు. అది ఏం చెప్పిండంటే, ఒక మ్యానుస్క్రిప్ట్ అంటే వర్క్ చేస్తుండు చాప్టర్స్ మీద, హంటర్ ఎక్స్ హంటర్ కాబట్టి ఈయన వర్క్ చేస్తుండు. దాంట్లో 404 అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈయన ఇన్ని రోజులు ఎందుకు వెయిట్ చేసిండంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల, ఆల్రెడీ ఏజ్ అవుతుండు పెద్ద మనిషి ఆయన. సో దాని తర్వాత ఇప్పుడే 405 chapters వరకు అయితే కంప్లీట్ చేసిండు. 400 chapter దగ్గరనైతే బ్రేక్ తీసుకొని అయితే స్టార్ట్ చేసిండు. అండ్ 4 chapters అయితే కంప్లీట్గా అయిపోయినాయి. ఇప్పుడు 405 కంప్లీట్గా ఆయనకి వచ్చింది. అట్లా లాస్ట్ అండ్ ఫైనల్ యానిమే న్యూస్ వచ్చేసి, నార్మల్గా లైట్ నావెల్స్ వచ్చేసి ఒక కంపెనీ అయితే పబ్లిష్ చేస్తుంది అనమాట. ఆ కంపెనీ వచ్చేసి షో సెట్ సూకా నీ నారో. ఈ కంపెనీ అయితే మోస్ట్ ఆఫ్ ది లైట్ నావెల్స్ అయితే పబ్లిష్ చేస్తుంది అనమాట ఆన్లైన్లో. అది కూడా ఎట్లా అంటే ఫ్రీగా, మీకు ఒక లైట్ నోవెల్ ఏదైనా చదువుకోవాలనుకుంటే వాళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీరు అక్కడ నుండి అయితే చదువుకోవచ్చు ఫ్రీగా, ఎట్లాంటి రిజిస్ట్రేషన్ అది ఇది ఏం లేకుండా ఫ్రీగా చదవచ్చు. మోస్ట్లీ మేబీ ఒక 20 chapters ఉంటే అందులో ఒక 10 chapters ఫ్రీగా చదువుకొని ఇస్తారేమో. సో అదని పక్కన పెడితే, సో వీళ్ళ యొక్క సైట్లో దాంట్లో దగ్గర దగ్గర 7,11,700 లైట్ నావెల్స్ని అయితే స్క్రాప్ చేసిరనమాట. స్క్రాప్ అంటే కంప్లీట్గా ఎరేజ్ చేసేసారు. ఓకే, అది కూడా యూజింగ్ అన్ ఏఐ. అది చేసింది వచ్చేసి ఒక ఏఐ డెవలపర్. ఆబ్వియస్లీ ఫ్రీ సైట్ ఎవరన్నా యాక్సెస్ చేయొచ్చు, ఏమైనా వేయొచ్చు అన్నట్టు ఉంటుంది. బట్ వాళ్ళ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఇట్లాంటివి అయితే లేవు అని అయితే చర్చలు అయితే జరుగుతున్నాయి ప్రజెంట్. ఫ్యాన్స్ కూడా బాగా గరం అవుతున్నారు. ఇంకొకటి ఏంటంటే, అట్లా ఒకరి కష్టం దగ్గర దగ్గర ఇప్పుడు 7,11,700 టైటిల్స్ అంటే, టైటిల్స్ అంటే మేబీ రఫ్గా ఒక 7 lakh ఆథర్స్ ఉంటారు వాళ్ళ యొక్క కష్టాన్ని మీద నీళ్లు చల్లినట్టే ఇదంతా. ఒకవేళ వాళ్ళ దగ్గర బ్యాకప్ ఉండకపోతే, ఇంకా కష్టము. వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తారో నాకు అర్థం కాదు. చెప్తున్నా కదా, వీని మొగ్గకు చీమలు కుట్టాలి, ఓకే పక్కా కుట్టాలి ఇట్లాంటి వాళ్ళకి. అండ్ ఇది ఏదైతే సైట్ ఉందో షో సెట్ సుఖ, ఈ సైట్లో మనకు కొన్ని పాపులర్ లైట్ నావెల్స్ కూడా పబ్లిష్ అయినాయి. అండ్ పబ్లిష్ అయినాకనే వాటికి ఒక యానిమే కూడా వచ్చింది, యానిమే అడాప్టేషన్ కూడా అయింది వాటికి. ఆ టైటిల్స్ వచ్చేసి ఫస్ట్ ఓవర్లార్డ్, దాని తర్వాత రైజింగ్ ఆఫ్ ది షీల్డ్ హీరో, కోనోసూబా, లాగ్ హొరైజన్, అండ్ దట్ టైమ్ ఐ గాట్ రీఇన్కార్నేటెడ్ యాజ్ ఎ స్లైమ్. అండ్ ఇంకా టైటిల్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి రీజీరో కూడా. సో ఇట్లా చాలా వరకు టైటిల్స్కి అయితే యానిమే అడాప్టేషన్ కూడా వచ్చింది. సో చాలామంది ఆ హోప్ తోటి వాళ్ళ యొక్క స్టోరీకి ఒక యానిమే అడాప్టేషన్ వస్తుందన్న హోప్తోటి వస్తారు వాళ్ళు, చాలామంది ఆథర్స్. ఇట్లా చేయడం అనైతే ఇది రాంగ్. అండ్ ఎవరు చేసిరో పట్టుకొని ఇక ఉంటుంది కదా, దండేజ్ దండ పెట్టి జర అత్తారింటికి పంపిస్తే బాగుంటుంది అన్ని. అట్లా ఇప్పుడు వచ్చేసి డబ్స్, మార్షల్ మ్యాజిక్ అండ్ మజిల్స్ సీజన్2 ఎపిసోడ్ 7 మనకి క్రంచి రోల్ అనైతే అవైలబుల్ ఉంది, ఇంగ్లీష్ డబ్. నెక్స్ట్ వచ్చేసి మై హీరో అకాడెమియా మెమోరీస్ రీక్యాప్ ఎపిసోడ్స్ ఇవన్నీ. ఎపిసోడ్ 3 వచ్చేసి క్రంచి రోల్ అవైలబుల్ ఉంది, ఇంగ్లీష్ డబ్. దాని తర్వాత కైజు నెంబర్ 8 ఎపిసోడ్ 4 ఇంగ్లీష్ డబ్ క్రంచి రోల్ అవైలబుల్ ఉంది. దట్ టైమ్ ఐ గాట్ రీఇన్కార్నేటెడ్ యాజ్ ఎ స్లైమ్, ఇది వచ్చేసి ఎపిసోడ్ 51. సో ఇది వచ్చేసి మనకి క్రంచి రోల్ అనేది అవైలబుల్ ఉంది. దాని తర్వాత లేడ్ బ్యాక్ క్యాంప్ సీజన్ 3 ఎపిసోడ్ 3 ఇంగ్లీష్ డబ్ క్రంచి రోల్ అవైలబుల్ ఉంది. డిలిషియస్ ఇన్ డంజన్ ఎపిసోడ్ 18 మనకి నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది. దాని తర్వాత టీపీ బాన్ టైమ్ పెట్రోల్ బాన్, ఇది డోరెమోన్ క్రియేట్ చేసిన మాంగాని బేస్ చేసుకొని అడాప్ట్ చేసిన యానిమే. ఇది వచ్చేసి ఎపిసోడ్ 1 to 12 అంటే కంప్లీట్ సీజన్ 1 ఇది. నెట్ఫ్లిక్స్లో అయితే డబ్ అవైలబుల్ ఉంది. దాని తర్వాత వచ్చేసి స్పైస్ అండ్ వుల్ఫ్ 2024 వర్జన్ ఎపిసోడ్ 3 ఇంగ్లీష్ డబ్ క్రంచి రోల్ అయితే అవైలబుల్ ఉంది. దాని తర్వాత ది డ్యూక్ ఆఫ్ డెత్ అండ్ హిజ్ మెయిడ్, ఇది వచ్చేసి సీజన్ 3 ఎపిసోడ్ 2 ఇంగ్లీష్ డబ్ అయితే క్రంచి రోల్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ముషోకు టెన్సే సీజన్ 2 ఎపిసోడ్ 14 డబ్ అయితే
క్రంచీరోల్ అవైలబుల్ ఉంది. ఓకే, ఇంగ్లీష్ డబ్ నెక్స్ట్ అండ్ ఫైనల్ డబ్ వచ్చేసి బ్లూ ఎగ్జాస్టిస్ట్ షిమానే ఇల్యూమినాటి సాగా ఎపిసోడ్ 8 డబ్ అయితే క్రంచీరోల్ అవైలబుల్ ఉంది. సో ఇవి డబ్స్, మంచిగా నైట్ అంతా కూర్చొని ఎంజాయ్ చేయండి, సమ్మర్ కదా. సో చూసేసి మీ ఒపీనియన్ ఏంది రేపు వచ్చి చూసినాక కమెంట్స్ లేపండి. ఒకవేళ ఈ న్యూస్ మీకు నచ్చిన ఉంటే లైక్ చేయండి అండ్ షేర్ చేయడం అయితే మర్చిపోకండి. లైక్ చేస్తే షేర్ పక్క చేయండి. ఓకే, అండ్ దట్స్ ఫర్ దిస్ వీడియో. ఒకవేళ ఛానల్కి కొత్త వచ్చుంటే కింద డిస్క్రిప్షన్ చదవని దాని తర్వాతనైతే సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో ఆర్ ఎల్స్ లైవ్ స్ట్రీమ్స్.